యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. బైబిల్ స్త్రీలను గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఆది కాండంలోని స్త్రీలను గురించి గత 3 వారాలుగా ధ్యానించుకుంటున్నాం. ఈరోజు కూడా ఆది కాండంలోని స్త్రీలు 3 గురించి మనం ధ్యానించుకుందాం. ముందుగా లోతు భార్య, ఆ తర్వాత పోతిఫర్ భార్య, ఆ తర్వాత యోసేపు భార్య. వీళ్ళు ఎలా జీవించారు, వాళ్ళ జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ముందుగా లోతు భార్యను మనం చూద్దాం. ఆది కాండం 19వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ లోతు కుటుంబాన్ని సోదోమ గొమొర్రాలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సోదోమ గొమొర్రా ప్రజలు చాలా పాపం చేశారు. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ఘోరమైన పాపం, మగవాళ్ళు మగవాళ్లతో పాపం చేయడం అన్నమాట. దేవుడు ఇంకా పాపాన్ని సహించలేక దూతల్ని ఇద్దరిని పంపించేసి, మరి ఆ పంపించి అక్కడ ఎలా ఉన్నారో తెలుసుకోమని చెప్తే దూతలు చెప్తారు వీళ్ళంతా పాపంలోనే ఉన్నారు. అప్పుడు దేవుడు పరలోకం నుంచి అగ్ని గంధకాన్ని పంపించి, వర్షం అగ్ని గంధక వర్షాన్ని పంపించి సోదోమ గొమొర్రాల్ని నాశనం చేయాలనుకుంటాడు. అయితే ఈ వచ్చినటువంటి 2 దేవదూతలు దేవుడు పంపించాడు కదా, మరి ఇన్ఫర్మేషన్ కోసం, వాళ్ళు లోతు ఇంట్లో ఉంటారన్నమాట. లోతు ఇంట్లో తలదాచుకుంటారు. లోతు వాళ్ళకి చాలా మర్యాద కూడా చేస్తాడు. అయితే తెల్లవారుతున్నప్పుడు ఇంకా వాళ్ళు చాలా అంటే తొందరపడుతూ ఉంటారన్నమాట. దేవుడు అగ్నిని పంపించబోతున్నారు కాబట్టి లోతును లేపుతారు. తొందరగా లేయా, లేచి నీ భార్యని పిల్లల్ని తీసుకొని ఈ సోదోమ గొమొర్రా దాటి వెళ్ళండి, ఎందుకంటే దేవుడు తొందరగా మరి అగ్ని వర్షాన్ని కుమ్మరించబోతున్నారని చెప్పి. అప్పుడు లోతు కొంచెం మెల్లగా లేస్తుంటాడు సోమరిలాగా. అప్పుడు వాళ్ళు దేవదూతలే బలవంతంగా లోతును లేపుతారు. లేపి లోతు చేతులు పట్టుకుంటారన్నమాట. పట్టుకొని తీసుకెళ్తుంటే అప్పుడు లోతు భార్య, పిల్లలు అందరినీ కూడా వాళ్ళు తీసుకొని పట్టణం దాటించిన తర్వాత ఏం చెప్తారంటే, ఆది కాండం 19:17 చూడండి. తొందర తొందరగా పారిపోండి, వెనుకకి తిరిగి చూడకండి, ఎక్కడ ఆగకండి, తొందరగా కొండలకి పారిపోండి అని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటారు. లోతు, లోతు భార్య, 2 కుమార్తెలు వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు దూరంగా వెళ్ళిన తర్వాత దేవుడు అగ్నిని కుమ్మరిస్తారు. చూడండి ఎంత కనికరాన్ని చూపిస్తున్నాడో దేవుడు లోతు పట్ల, లోతు కుటుంబం పట్ల. అప్పుడు అగ్ని గంధక వర్షం కురుస్తూ ఉంటే లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తుంది. తిరిగి చూసినప్పుడు ఆమె ఉప్పు స్తంభం అయిపోతుంది. ఇప్పటికి కూడా మనం అక్కడికి వెళ్ళినట్లయితే మృత సముద్రం, డెడ్ సీ దగ్గరికి వెళ్తే అక్కడ ఉప్పు స్తంభం కూడా కనబడుతుంది అన్నమాట. డెడ్ సీ ఎట్లా డెడ్ సీ అయింది? దేవుడు అగ్ని గంధకాన్ని కుమ్మరించినప్పుడు సోదోమ గొమొర్రా పట్టణాలతో పాటు ఆ మృత సముద్రంలో కూడా ప్రాణులు ఉన్నాయి కదా, ఆ చెట్లు జంతువులు అన్నీ చచ్చిపోయినాయి అన్నమాట అగ్ని గంధకానికి చచ్చిపోయి. అక్కడ ఒక్క ప్రాణి కూడా లేదు, ఇంకొక చేప కానీ ఏదీ లేదు, అన్నీ చనిపోయాయి కాబట్టి దాన్ని డెడ్ సీ, మృత సముద్రం అంటారన్నమాట. అయితే ఇప్పుడు మీరు అక్కడికి పోయి చూస్తే ఆ అగ్ని గంధకం పడడం వల్ల సల్ఫర్ పడింది కదా, అందువల్ల ఆ నీళ్ళ థిక్నెస్ ఎక్కువైపోయింది అన్నమాట సాల్ట్. సో దాని మీద ప్రజలు కూర్చుంటే తొందరగా లోపలికి వెళ్ళరు కాబట్టి అక్కడ చక్కగా అది ఒక రిసార్ట్ సెంటర్ లాగా అక్కడ తాగి తినడానికి మంచిగా తాగుతూ తింటూ ఉన్నారన్నమాట. నేను అనుకున్నాను దాన్ని చూసినప్పుడు ఎంత ఆ షార్ట్స్ వేసుకొని చక్కగా తాగుతూ ఒక రిసార్ట్ సెంటర్ అయిపోయింది, పిక్నిక్ సెంటర్ వాళ్ళు తాగుతుంటే. నేను అనుకున్నాను దేవుడు ఇది డెడ్ సీ కావడానికి ప్రజలు ఏం చేస్తే శిక్షని పంపించారో తెలిస్తే మళ్ళీ అక్కడ ఈ పాపం కొనసాగదు అనుకున్నాను. అయితే ఇక్కడ లోతు భార్యను గురించి మనం ఏం నేర్చుకోవాలి? ఉప్పు స్తంభమై ఇంకా అలాగే ఉంచారు. కొన్ని వస్తువులని దేవుడు ఎందుకు అలా ఉంచుతారంటే మనకి ఒక హెచ్చరికగా, ఒక పాఠంగా ఉంచుతారన్నమాట. ఆమె ఉప్పు స్తంభం అయింది, వెనుకకి తిరిగి చూసింది అంటే అర్థం ఏంటంటే దేవుని మాట, ఒకటే మాట, వెనుకకి తిరిగి చూడొద్దు, ఒకటే మాట. కానీ దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేస్తుంది. అవ్వకూడదు, అదే దేవుడు ఏది చేయొద్దు అన్నాడో అది చేస్తుంది. కానీ మిగతా మనం చూస్తే స్త్రీలు సారా లేకపోతే రిబెక్క, వాళ్ళు దేవుని యొక్క మాటకి లోబడి ఉన్నారన్నమాట. ఆ చిన్నది వెనక్కి తిరిగి చూసింది అన్నమాట, ఉప్పు స్తంభం అయిపోయింది. యేసు ప్రభు 2వ రాకడికి సూచనలు చెప్తూ లూకాసు వార్త
పదిహేడో అధ్యాయం 32వ వచనంలో ఏమంటారంటే, చూడండి, చివరి రోజులలో ఇలా ఇవన్నీ జరుగుతాయి, యుద్ధాలు, రోగాలు, కరువులు, అంటు రోగాలు వస్తాయి, మరి ప్రేమ చల్లారిపోతుంది అని చెప్తూ, ఈ రానున్న సంఘటనల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తిండితో మరి త్రాగుడుతో మీరు చీకు చింతలతో అలా మందబుద్ధులు కాకుండా యేసుప్రభు 2వ రాకడలో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ముందు నిలవబడడానికి కావలసిన యోగ్యతని, శక్తిని సంపాదించుకోవడానికి జాగరూకులై ప్రార్థించండి అని చెప్తూ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి? ఆమె పేరు చెప్పారు. ఆమె దేవుడు చెప్పిన ఒకే మాట వెనక్కి తిరిగి చూడకండి అంటే దేవుని ఆజ్ఞ మీరింది అన్నమాట అది. అందువల్ల ఉప్పు స్తంభమై మనకు ఒక హెచ్చరికగా ఉంది. తర్వాత ఏం జరిగిందంటే, ఆమె ఉప్పు స్తంభంగా ఉంది, మరి లోతు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, వాళ్ళు ఒక కొండ గుహలో జీవిస్తున్నారు. అప్పుడు లోతు పెద్ద కూతురు సైతాన్ ఒక ఆలోచనను పెడతాడనమాట లోతు పెద్ద కూతురు మనసులో. అప్పుడు ఆ అమ్మాయి చెల్లెలతో అంటుంది, చూడు, మన నాన్నకి వంశం లేకుండా అయిపోతుంది, మగపిల్లలు లేరు కదా, కాబట్టి నాన్నని బాగా తాగించి ఈరోజు నేను నాన్నతో శయనిస్తాను, రేపు నువ్వు నాన్నతో శయనిస్తే నాన్నకి కొడుకులు పుడతారు, అప్పుడు నాన్న వంశం ఉంటుంది. ఇది సైతాను వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అన్నమాట. నాన్న వంశం నిలబడాలి, మంచిదే, కానీ దేవుని చిత్తం, దేవుని వేలో, గాడ్స్ వేలో చేయాలి, దేవుని యొక్క చిత్త ప్రకారం చేయాలి. మన చిత్తం చేయకూడదు, సైతాన్ చిత్తం అసలే చేయకూడదు. కానీ వీళ్ళు దేవుని చిత్తం కాదు, వాళ్ళ చిత్తం కాదు, సైతాన్ చిత్తం అనమాట. తండ్రితో వ్యభిచరించడం అనేది ఎంత పెద్ద పాపం కదా, సైతాన్ పెట్టిన ఆలోచన. నాన్నను తాగిస్తామంటే చెల్లి అంటుంది సరే అక్క, పాపం తప్ప తాగిచ్చేస్తున్నారు. ఇద్దరు అక్క చెల్లెలు కలిసి తండ్రిని బాగా తాగించేస్తారు. అది ఆయన బలహీనత. ఆ సోదోము గుమ్మరాలు తాగుబోతులతో ఉండి ఆయనకు కూడా అలవాటైపోయింది. అందుకే సామెతలు 23:20 ఏమంటారంటే, త్రాగుబోతులతో తిండుబోతులతో కలియకూడదు, నీ పాపం అక్కడించే మొదలవుతుంది, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండకూడదు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే అవే లక్షణాలు వస్తాయన్నమాట. అమ్మ ఆయన చిన్నగా ఉన్నప్పుడు అడిగి ఉంటాడు, పెద్ద పాప గ్లాస్ తీసుకురా, చిన్న పాప ఐస్ తీసుకురా, సీసా పొయ్యమ్మా, మీరు తాగుతుంటే త్రాగుబోతులకు చెప్తున్నా, మీ పిల్లలతో ఏం పనులు మీరు చేయించుకుంటున్నారు, మీ పిల్లలు మీరు చేసేవన్నీ చూస్తున్నారు, తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో లోతుని చూసి నేర్చుకోండి, త్రాగుబోతులకి చెప్తున్నాను. బాగా నాన్నని తాగించిన తర్వాత ఇంకా సోయి లేకుండా మంచం మీద పడుకుంటాడు పెద్ద కూతురు. వెళ్ళి తండ్రి ప్రక్కలో పడుకుంటుంది, పెద్ద కూతురుతో పాపం చేస్తాడు. ఆ తర్వాత 2వ రోజు మళ్ళీ తాగిస్తారు పిల్లలు, కూతుర్లు ఇద్దరు. మళ్ళీ చిన్న అమ్మాయి వెళ్ళి నాన్నతో, నాన్న ప్రక్కలో పడుకుంటుంది, అప్పుడు నాన్నతో పాపం చేస్తే అప్పుడు ఇద్దరు గర్భవతులు అవుతారు, ఇద్దరు కొడుకుల్ని కంటారు. పెద్దమ్మాయి కొడుకుని కని మొవాబు అని పేరు పెడతారు పెద్ద బాబుకి, చిన్న బాబుకి అమ్మోను అని పేరు పెడతారు. అయ్యో నానా నీ కొడుకు పుట్టాడు అని పెద్దమ్మాయి అంటే, చిన్నమ్మాయి అంటే, కొడుకు కాదక్క, తాత అక్క, నీ మనవడు పుట్టాడని నాన్న అని పిలిచి, నాన్న కాదురా తాత. చూడండి ఆయన పాపము ఆ పిల్లల రూపంలో లోతు ముందు ఎలా పనిచేస్తూ ఉంటే చచ్చిన వాడిలాగా బ్రతికాడనమాట. త్రాగుడు వల్ల, వ్యభిచారం వల్ల ఇలా అయిపోయారు. కూతుర్లని తల్లి ఎలా పెంచింది చూడండి, తండ్రితో పాపం చేసేలాగా అలా పెంచుతుందా తల్లి? తల్లి ప్రభావం ఉండదు పిల్లల మీద? తప్పకుండా ఉంటుంది. తర్వాత ఆ బాబుని యోసేపు వాళ్ళ తల్లిని చూసి మనం నేర్చుకుందాం, చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుని యొక్క మాటలకి లోబడి ఉండాలి. దేవుడు ఏ ఆజ్ఞలైతే మోషేకి ఇచ్చాడో 10 ఆజ్ఞలు, దానితో పాటు మోషే ధర్మశాస్త్రం, 1 సంవత్సరం పాటు సినాయి పర్వతం దగ్గర ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు తన ఆజ్ఞల్ని, నియమాలని ఇస్తాడు. 10 ఆజ్ఞలే కాదు, 5 గ్రంథాల్లో ఉంటాయి. అంటే 2వ గ్రంథం నుంచి మీరు తీసుకుంటే నిర్గమకాండంలో 19వ అధ్యాయం నుంచి ద్వితీయోపదేశకాండం చివరి వరకు దేవుడు బోధించింది ఉంటుంది. సినాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం పాటు, 1 సంవత్సరం 1 నెల 20 రోజుల పాటు దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు బోధిస్తాడు. అయితే అక్కడ లిఖితపూర్వకంగా ఉంటుంది,
అయితే అబ్రహాంని పిలిచిన దగ్గర నుంచి దేవుడు బోధిస్తున్నాడు, నోటితో బోధిస్తున్నాడు అనమాట. ఓరల్ టీచింగ్ ఉంది అంటే వీళ్ళందరికీ ఆజ్ఞలు ఉన్నాయన్నమాట. ఆమెకి తెలుసు, ఆమె అబ్రహాంతో నివసించింది, లోతు కూడా, లోతుతో పాటు లోతు భార్య కూతుర్లు అబ్రహాంతో ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు. అయినా కూడా పిల్లలకి, పిల్లల్ని సరిగ్గా పెంచలేదు. తండ్రిని తాగించి తండ్రి ప్రక్కలో పడుకునే అంత పాపం తల్లి ఎలా పెంచిందో చూడండి. అలాంటి తల్లులుగా మీరు ఉండకూడదు. మీరు ఒక తల్లిగా, స్త్రీలకు చెప్తున్నాను, నేను కూడా ఒక తల్లినే చెప్తున్నాను, మీ పిల్లలకి దేవుని వాక్యం బోధించండి, పరిశుద్ధంగా ఉండడం నేర్పించండి, తండ్రి ప్రక్కలో పడుకోవాలి అనంత స్థితికి మన పిల్లలు దిగజారకూడదు. పరిశుద్ధత దేవుడు కోరుకునేది కాబట్టి మన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మీ పడక గదిలో మీరు ఎలా ఉంటున్నారో చూసుకోండి. మీ పిల్లలు పడుకోకముందు నేను చెప్తున్నాను, భార్య భర్తలు మీరు మీ పడక గదిలోకి వెళ్ళి పడుకోకూడదు. వాళ్ళు వయసు వస్తుంటే మీ ఇద్దరి ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పిల్లలు అలా తండ్రితో అలాంటి పాపం చేశారంటే ఎలా ఉండొచ్చు, వాళ్ళు ఏం చూసి ఉండొచ్చు అమ్మ నాన్నని, జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది అనుకుంటాను. లోతు భార్యలాగా ఉండకండి. యేసుప్రభు యుగాంతపు సూచనలు చెప్పేటప్పుడు ఏ స్త్రీ పేరు చెప్పలేదు, కానీ ఆయన లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. అలాంటి తల్లిగా మనం ఉండకూడదని, పిల్లల్ని పెంచే విధంలో జాగ్రత్తగా దైవభీతితో దేవుని ఆజ్ఞలతో పెంచాలని ఇక్కడ యేసుప్రభు నోటితో ఆమె గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.